ఆరవ రోజు అన్నపూర్ణేశ్వరి అమ్మవారిగా అలంకరించబడతారు. కైలాసంలో శివపార్వతులు ఆనంద ఏకాంత సమయంలో పాచికలాట ఆడుతూ ఉంటారు. ఆట మంచి రసవత్తరంగా జరుగుతూ ఉంటుంది. శివపార్వతులిరువురూ పందెం కూడా వేసుకుంటారు. పార్వతీదేవి బంగారు ఆభరణాలు, శివయ్య త్రిశూలాన్ని పందెంలో పెడతారు. ఆటలో శివుడు తన త్రిశూలాన్ని కోల్పోతాడు. రెండవ ఆటలో త్రిశూలాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం తన సర్పాన్ని పందెంలో పెడతాడు. పార్వతీ అమ్మవారు సునాయాసంగా గెలుస్తారు. శివుడు త్రిశూలాన్ని, సర్పాన్ని కూడా కోల్పోతాడు. అలా ఆట కొనసాగిస్తుండగా శివయ్య అన్నిటినీ కోల్పోగా ఎలా అయినా గెలవాలి అని విష్ణువు సహాయం తీసుకుని వస్తాడు. ఈసారి జరిగిన ఆటలలో శివుడు పార్వతీ దగ్గర ఓడిపోయినవన్నీ ఒక్కొక్కటిగా గెలుచుకుంటాడు. పార్వతీదేవికి అనుమానం వచ్చి ఏదో మోసం జరుగుతుంది అని భావిస్తుంది. శివుడు ఎక్కడికో వెళ్లి వచ్చిన తర్వాత అన్నీ ఎలా గెలుచుకుంటున్నాడు అని శివుడిని మోసగాడు అని పిలవటంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగుతారు. గొడవ పడుతున్నారు. ఇద్దరినీ వారించడానికి విష్ణుమూర్తి వచ్చి అది అంతా మాయా ఆట, అంతా మాయా అని చెప్తాడు. శివుడు ఆట ఒక్కటే కాదు, ప్రపంచమంతా మాయా, తినే తిండి కూడా మాయా అని అనగానే పార్వతీదేవికి కోపం వస్తుంది. దేనిని మాయా అన్నా ఒప్పుకుంటాను, కానీ తినే అన్నం మాత్రం మాయ కాదు, అన్నాన్ని మాయా అంటే పార్వతీదేవి కూడా మాయే అని అంటుంది. పార్వతీదేవి ఎలా అయినా అన్నం యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం గురించి, అన్నం లేకపోతే ప్రపంచం ఏమవుతుందో చెప్పాలి అని కైలాసాన్ని వీడి వెళ్ళిపోతుంది. పార్వతీదేవి ఆగ్రహానికి అందరూ బలైపోతున్నారు. మనుషులు, పక్షులు, జీవరాశులు అన్నీ కూడా ఆకలితో అలమటిస్తున్నాయి. ఆకలి కేకలు విని అమ్మవారు చలించిపోతారు. ఇలా ఆకలి కేకలికి చలించిపోయిన అమ్మవారు కాశీలో అన్నపూర్ణేశ్వరీదేవిగా అవతరించి సర్వ ప్రాణకోటి ఆకలి బాధలను దూరం చేస్తుంది. శివుడు తన తప్పు తెలుసుకొని పార్వతి లేకుండా కైలాసం ఏమీ బాగుండటం లేదు అని తన భిక్షపాత్ర పట్టుకుని కాశీలో ఉన్న అన్నపూర్ణేశ్వరీదేవి దగ్గర నిల్చుంటాడు. అన్నం పరబ్రహ్మస్వరూపం. ప్రతి వంటకం, ప్రతి తినే పదార్థంపై అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆశీర్వచనాలు ఉంటాయి అని చెప్తాడు. అలా అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అవతరించారు. అన్నపూర్ణ అమ్మవారు ఎప్పుడూ ఒక చేతిలో బంగారు కుండ, రెండవ చేతిలో అన్నం గిన్నెతో సింహాసనంపై దర్శనమిస్తారు. అమ్మవారి చేతిలో బంగారు పాత్రలో ఉన్న అన్నం వల్ల ప్రపంచానికి ఆవిడ అన్నపూర్ణేశ్వరీదేవిగా దర్శనమిస్తూ సమస్త జీవరాశులన్నిటికీ ఆహారం ప్రసాదిస్తూ ఉంటారు. అమ్మవారు గంధం రంగు చీర అలంకరణగా ధరించి దర్శనమిస్తారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.